జై గురుదేవ్. ఇవాళ్టి కథ పేరు నిస్వార్థ సహాయం. అనగనగా ఒక ఊరిలో రాజయ్య జీవిస్తూ ఉండేవాడు. ఆ ఊరి చివర ఉన్న అడవిలో చెట్లను కొట్టి వాటిని అమ్ముతూ జీవనం సాగించేవాడు. చాలా కష్టపడి చెట్లను కొట్టినా తినడానికి సరిపోయే సొమ్ము మాత్రమే లభించేది. ఏ రోజు కష్టం ఆ రోజు చెయ్యిందే, పూట గడిచేది కాదు. రాజయ్యది చాలా మంచి మనసు. తాను తినగా మిగిలిన వాటిని దాచి అడవిలోను వెళ్ళేటప్పుడు ప్రతిరోజు 2 గుప్పెళ్ళు బియ్యం పట్టుకొని అడవిలో పక్షులకి ఆహారంగా చల్లేవాడు. రాజయ్య అడవిలోనికి ఎప్పుడు వస్తాడా అని అక్కడున్న పక్షులన్నీ ఎదురు చూస్తూ ఉండేవి. రాజయ్యని దూరం నుంచి చూడగానే చాలా ఆనందపడుతూ తెచ్చిన ఆహారాన్ని తృప్తిగా తింటూ ఉండేవి. ఆ పక్షులన్నీ తింటూ ఉంటే రాజయ్య చూసి ఆనందపడేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రాజయ్య పస్తులు ఉండాల్సి వచ్చిన 2 గుప్పెళ్ళ బియ్యాన్ని ఎలాగైనా సంపాదించేవాడు. ప్రతిరోజు రాజయ్య కోసం ఎదురు చూస్తున్నట్టుగానే ఆ రోజు కూడా పక్షులు ఎదురు చూస్తున్నాయి. కానీ ఎంతకీ రాజయ్య రాలేదు. అలా 2-3 రోజులుగా ఎదురు చూసి రాజయ్య రావటం లేదు. ఎందుకు రావట్లేదో అనుకుంటూ పక్షులు కూడా బెంగపెట్టుకున్నాయి. పక్షులన్నీ కలిసి ఈ రాజయ్యకి ఏమైందో చూడాలని రాజయ్య ఇంటి దారి పట్టే. పాపం రాజయ్య మంచంపై పడుకొని ఉన్నాడు. కట్టెలు కొడుతుండగా కట్టె తెగి కాలు మీద పట్టడంతో కాలు విరిగింది. కష్టంతో ఎలాగోలా ఇంటికి చేరాడు. కానీ ఇక కదలలేక మంచం పట్టాడన్న సంగతి తెలుసుకున్న ఆ పక్షులన్నీ చాలా బాధపడ్డాయి. ఎలా అయినా రాజయ్యకి సహాయం చేయాలనుకున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు పక్షులకి. అన్నం పెట్టడానికి కూడా రాజయ్య దగ్గర ఎవరు లేరు. కొన్ని పక్షులు ఏమో నోటితో నీటి చుక్కలను రాజయ్యకి అందించేవి. మరికొన్ని అడవిలో నుండి కొన్ని పండ్లను తీసుకొచ్చి రాజయ్యపై పడేసేవి. వాటిని చూసిన రాజయ్య చెలించిపోయాడు. తను చేసిన చిన్న సాయానికి ఇవి ఎంతగా తనకు సాయం చేస్తున్నాయని ఆనందపడ్డాడు. ఒక సాయంత్రం పక్షులన్నీ కలిసి ఇలా మాట్లాడుకోసాగాయి. మనం చేస్తున్న చిన్న సాయం వల్ల రాజయ్యకి ఆకలి తీరదు, కాబట్టి మనం ఏదైనా పెద్ద సాయం చేయాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఆ దారిని యువరాజు వెళ్ళడం గమనించాయి. సరదాగా వేట కోసమని అడవిలోకి వచ్చాడు యువరాజు. ఆ యువరాజును మనం ఎలాగైనా మన రాజయ్య దగ్గర తీసుకుని వెళ్ళాలని అన్నీ కలిసి ఆలోచన చేసి యువరాజు దగ్గరికి వెళ్ళాయి. అన్నీ కలిసి గట్టిగా అరవటం మొదలెట్టాయి. యువరాజుకి ఏమీ అర్థం కాలేదు. ముందుగా వెళ్ళిపోతున్నాడు. పక్షులు మాత్రం గట్టిగా అరుస్తూనే యువరాజును వెంబడిస్తున్నాయి. రాజు కోపం వచ్చింది. ఏంటి ఇలా చేస్తున్నాయి అన్న తన తుపాకీని గురిపెట్టబోయాడు. అన్నీ ఒక్కసారి ఎగిరిపోతాయి అనుకున్నాడు. అంతలో ఆ పక్షుల్లో ఒక పక్షి ఒక్క ఒదుటిని వెళ్ళి యువరాజు తలపాగ దొంగిలించి ముందుకు పోయింది. యువరాజు భటులకు దాన్ని వెంబడించమని ఆజ్ఞాపించాడు. మళ్ళీ అన్ని పక్షులు అరవడం మొదలెట్టాయి. యువరాజు శాంతించి అవి ఏవో సందేశం ఇస్తున్నాయి అని గ్రహించి వాటిని వెంబడించాడు. అవి నేరుగా రాజయ్య దగ్గరికి తీసుకుని వెళ్ళాయి. అక్కడ రాజయ్యను చూసిన యువరాజు గాయపడి ఉన్న అతన్ని చూసి, మీకోసం ఈ పక్షులు నన్ను తీసుకొచ్చి మీరు వీటికి ఎలా నేర్పగలిగారు అంటూ ప్రశ్నించాడు. దానికి రాజయ్య, యువరాజా, నేను వాటికి ఏమీ నేర్పలా. నేను అడవిలో వెళ్ళేటప్పుడు ఆ దారిలో 2 గుప్పెళ్ళు బియ్యం పట్టుకొని దారి పొడుగునే వేసేవాడిని. ఈ పక్షులు ఆ బియ్యం తిని నాపై ప్రేమ పెంచుకుని ఇలా రుణం తీర్చుకుంటున్నాయి అని చెప్పాడు. అద్భుతం, అడవిలో బియ్యం పోసేది మీరేనా? మీరు నన్ను కూడా ప్రమాదం రక్షించారు తెలుసా మీకు. ఒకరోజు నేను అడవిలో తప్పిపోయినప్పుడు దారి తెలియక ఎటు వెళ్ళాలో తెలియక చాలా ఆందోళన పడ్డాను. అప్పుడు మీరు వేసిన బియ్యం గుర్తుర ఆధారంగానే తిరిగి మా భటులు కలుసుకున్నా. కానీ ఆ బియ్యం ఎవరేశారు అనేది నాకు అప్పుడే తెలియలేదు. ఇప్పుడు ఈ పక్షుల ద్వారా తెలుసుకున్నాను. చాలా సంతోషం. నేను కూడా మీ రుణం తీర్చుకుంటాను. నాకు అవకాశం ఇవ్వండి అని ఆయనకి వైద్యం చేయించాడు. అంతేకాకుండా నీకు ఉద్యోగం ఇస్తున్నా. నిన్ను ఇంతలా ప్రేమిస్తున్న పక్షులతో హాయిగా జీవిస్తూ అడవిని చూసుకుంటూ ఉండు. నేను ప్రతి నెల ఒకరోజు అడవికి వస్తూ ఉంటా. ఆ రోజు నన్ను జాగ్రత్తగా చూసుకునేందుకు నీకు కావాల్సిన ధనం పంపిస్తా. ఇలాగే అందరికీ సాయం చేస్తూ ఉండు రాజయ్య అని యువరాజు చెప్పి తిరిగి ప్రయాణం అయ్యాడు. పక్షులు కూడా రాజయ్యకు సాయం చేయగలిగినందుకు చాలా సంతోషించే. మరి దీనివల్ల మనం ఏం తెలుసుకున్నాం? మనం చేసిన సాయం చిన్నదైనా పెద్దదైనా దాన్ని ప్రతిఫలం తప్పక లభిస్తుంది. ఏదో ఆశించి చేసే సాయం అనిపించుకోదు, కానీ ఆశించని సాయం మనకు ఆశీస్సులు అందిస్తుంది.